రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మూడు మండలాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కియోస్కో మిషన్ ప్రారంభించి పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 39,122 సొంత భూమి కలిగిన రైతులు వెబ్లాండ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మొదటి విడత సీఎం కిసాన్ పేరుతో రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభించారని అన్నారు. ఖరీఫ్ పంట వేసే ముందు 7,500 చొప్పున రైతు అకౌంట్లో జమ అయ్యాయన్నారు. రెండో విడత అక్టోబర్లో ఖరీఫ్ పంట కోతకైనా రబీ అవసరాలకైనా 4,000 రూపాయలు, మూడో విడత జనవరిలో 2,000 రూపాయలు రైతులకు అందుతాయన్నారు. విప్లవకారుడు హరిత విప్లవానికి పితామహుడైనటువంటి స్వామినాథన్ గారి మురిసిపోతా ఉన్నాడు. ఇవాళ రైతుల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేయగలిగినటువంటి ఈ ప్రభుత్వానికి ఒక్కటి మీరు చేయాల్సింది. ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? కేవలం రైతు భరోసా వచ్చింది, డబ్బులు తీసుకెళ్ళాం, బంగారం కొనుక్కున్నాం, లేదా వస్తువులు కొనుక్కున్నాం, బట్టలు కొనుక్కున్నాం, లేకపోతే పిల్లలకి ఏదో చేస్తామని కాదు. రైతు రాజుగా ఉండడం కోసం, నీ భద్రత కోసం నీ ప్రభుత్వం ఆలోచించింది. గతంలో అప్పులైపోయిన వారికి ఆత్మహత్యలకు పాల్పడతా ఉంటే అప్పులు తీర్చుతామని ప్రభుత్వాలు వస్తే నిన్ను అప్పులే కాకుండా నీ మొట్టమొదటి నాయకుడు ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పడానికి నేను ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాను. వారి యొక్క సూచనని సలహాన్ని తీసుకోండి. నేను మీ వాడిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఇక్కడున్నటువంటి అధికారులు ఎవరైనా సక్రమంగా కనుక మీకు సమాచారం ఇవ్వకపోయినా, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు మీకు సరిగా తెలియజేయకపోయినా, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాలు మీకు సరిగా అందకపోయినా, ఇమ్మీడియట్గా నా దృష్టికి తీసుకురండి. ఇక్కడ రాజకీయాలు చూపించకండి, రైతుకి రాజకీయం లేదు.